చాచుపాము కాటు వేస్తే తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదూ, అదే నాలుగు మీద పాము కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కింగ్ కోబ్రా కాటు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒక్క కాటుతో 20 మంది మనుషులను చంపేంత విషం దాని కూరల్లో ఉంటుంది. ఓ పెద్ద ఏనుగునైనా కింగ్ కోబ్రా విషం చంపేయగలదు. అలాంటి విష సర్పంతో కాటు వేయించుకుంటే, అది నాలుగు మీద కాటు వేయించుకుంటే కాసేపట్లో మరణించడం తథ్యం కదూ. కానీ రాజస్థాన్కి చెందిన 2 వ్యక్తులను మాత్రం పాము విషం ఏం చేయడం లేదు. నాలుగు మీద కోబ్రా కాటు వేయించుకొని మరీ వారు కిక్కు పొందుతున్నారు. మాదక ద్రవ్యాలు ఇవ్వలేని మజాను వారికి పాము కాటు ఇస్తుండడం గమనార్హం. చండీగఢ్కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వీరిద్దరిపై పరిశోధనలు జరుపుతున్నారు. డిఅడిషన్ సెంటర్లలోని సైంటిస్టులు కూడా వీరి గురించి తెలుసుకొని అవాక్కయ్యారు. ఈ ఇద్దరి కేసుకు సంబంధించిన వివరాలను ఇండియన్ జనరల్ ఆఫ్ సైకాలజికల్ మెడిసిన్లో ప్రచురితమయ్యాయి. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ఓపియం లాంటి మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. పాము విషంతో ఉత్తేజాన్ని పొందుతున్న కేసులో భారత్లో ఇప్పటి వరకు 4 మాత్రమే నమోదయ్యాయి. వాయువ్య రాజస్థాన్కి చెందిన వీరిద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం. తమ వర్గానికి చెందిన వారు పాము కాటును కిక్కు కోసం ఉపయోగించడం సాధారణమని వారు చెప్పడం కొసమెరుపు. పాము కాటును ఓపియట్స్కు ప్రత్యామ్నాయంగా వాడటం గురించి డాక్టర్ అసిమ్ మెహ్రా, డాక్టర్ దెబాషిస్ బసు, డాక్టర్ సందీప్ గ్రోవర్ నివేదికను రూపొందిస్తున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.